గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మా ఇంటికి వచ్చిన తర్వాత, అంటే ఈ కొత్త ఇంటికి చేంజ్ అయిన తర్వాత, మీకు ఒక ఫుల్ డే వ్లాగ్ని షేర్ చేయలేదు. సో ఈరోజు మీ అందరితో కూడా నేను మార్నింగ్ నుంచి నైట్ దాకా వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పిక్చర్ పెట్టాను కదా, ఏంటంటే మమ్మీ వ్యాక్సినేషన్ వేయించుకున్నారనమాట. సో కొంచెం మమ్మీకి నీరసంగా ఉంది, హ్యాండ్ లాగుతుందంటే ఇంకా ఆ రోజు నేను కొంచెం హెల్ప్ చేశాను. మరి ఎక్కువ ఏం కాదనుకోండి, జస్ట్ ఇక్కడైతే ఫస్ట్ నేను టీ పెడదామని చెప్పేసి అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. అండ్ వ్లాగ్స్ అయితే నైట్ ఇలా వస్తాయని ఏం అనుకోవద్దు, కొంచెం కంఫర్టబుల్ బట్టి వేసుకుంటాం కదా. సో అందుకోసం ఐ హోప్ యు అండర్స్టాండ్. అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే నేను టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. నాకు కూడా ఆ రోజు ఇంకా టీయే తాగాలనిపించింది కాబట్టి టీ తాగేస్తున్నాను. నాకు టీలో కన్ఫామ్గా చాలా ఇష్టమైంది అల్లం. సో ఇక్కడ అల్లం వేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నా ఎక్స్ప్రెషన్ చూడొచ్చు మీరు, పాలు ఇరిగిపోయి అనమాట, అబ్బా అని అనిపించింది. ఇంక తర్వాత వెంటనే మళ్ళీ మా తమ్ముడు వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెస్తే మళ్ళీ చాయ్ పెట్టాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ అల్లం వేసేయడం వల్ల ఇంక పాలు అయితే వేస్ట్ అయిపోయినట్టే. నార్మల్గా అసలు అల్లం వేయకపోయి ఉంటే మనకి స్వీట్ చేసుకోవడానికి ఉపయోగపడదును, బట్ నేను ఇంకా అల్లం వేస్తాను కాబట్టి ఆ రోజు అయితే ఇంకా అవి వేస్ట్ అయిపోయినట్టే. తర్వాత వచ్చి ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేశాను అనమాట. అండ్ దాని తర్వాత ఈలోపు ఎగ్స్ బాయిల్ చేసేలో మా తమ్ముడు కూడా మిల్క్ తెచ్చేసాడు. ఇక్కడైతే నేను ఇంకా టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో టీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంక మమ్మీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో జోక్ వేసాను, ఎందుకంటే ఈ బ్లాగ్ కూడా చాలా రోజుల క్రితంది. సో అక్కడ నవ్వడం వల్ల నా మీద ఛాయ్ ఒలిగిపోయింది. సో ఇంకేం చేస్తాం, క్లీన్ చేసుకుంటున్నాం. తర్వాత అక్కడ హ్యాపీగా మార్నింగ్ ఏంటంటే, మాకు ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ కొంచెం క్లౌడీ క్లౌడీగా దాంతోపాటు బాగా అనిపిస్తుంది వెదర్. సో అందుకోసం ఇక్కడ బాల్కనీ దగ్గర కూర్చొని హ్యాపీగా టీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. అండ్ మొన్న వాటర్ ఈటింగ్ డేలో నేను మిల్క్లో షుగర్, తర్వాత మిల్క్లో ఒకటి టీలో ఒకటి షుగర్ వాడాను. సో అప్పుడు చాలామంది చెప్పారు మీరు షుగర్ కన్నా బెల్లం ఎక్కువ యూజ్ చేయండి, చాలా మంచిదని. థ్యాంక్ యూ సో మచ్. నేను స్టార్టింగ్లో అయితే ఫస్ట్ సెమిస్టర్లో బెల్లం యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకి బెల్లం వల్ల కూడా పీరియడ్స్ వచ్చేస్తాయని చెప్పేస్తూ అంటూ ఉంటారు కదా. సో అందుకోసం వాళ్ళు స్టార్టింగ్లో యూజ్ చేయలేదు, కానీ ఇప్పుడైతే యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీ అందరికీ మమ్మీ స్టైల్లో రవ దోశ ఎలా ప్రిపేర్ చేస్తారు విత్ క్వాంటిటీ అన్నీ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ చిన్న బియ్యం గ్లాస్తో ఫస్ట్ అయితే సూజీ రవ్వ. సో అది వచ్చేసి ఇక్కడ ఒక 1 గ్లాస్ వేసుకున్నారు. అండ్ దాని తర్వాత అదే గ్లాస్లో మైదా పిండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఎల్తొచ్చేలాగా మైదా పిండి వేశారు. అండ్ దాంతోపాటు సో మైదా పిండికి తక్కువ బియ్య పిండి వేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనం చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం వెలుతులో మనం మైదా పిండి వేసాం, అదే ఇంకా కొంచెం వెలుతులో బియ్య పిండి వేసాం అనమాట. అండ్ దాంతోపాటు ఒక ఫుల్ కప్ వచ్చేసి పుల్లటి పెరుగు ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత సాల్ట్. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఇది యాక్చువల్లీ రవ దోశ అనేది చాలా ఈజీనే, కాకపోతే మనం కరెక్ట్గా వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుందన్నమాట, అంటే మనం క్వాంటిటీ బట్టి ఉంటుంది. క్వాంటిటీ కానీ ఏదైనా మిస్ అయిందంటే రవ దోశ మాత్రం అస్సలు రాదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన కొత్తలో చేసినప్పుడు అదే నేను ఫేస్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే వేస్తాను, కాకపోతే ఎక్కువ చేయను అనమాట, ఎందుకంటే మ్యాక్సిమం మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడే చేస్తాను. సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఒక దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం పలుచగానే చేసుకోవాలి. అండ్ దీంతోపాటు నేను ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసాము. అండ్ దీంట్లో ఇప్పుడు మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత వచ్చి క్యారెట్ తురుము,
సో మీకు ఏమైతే ఇష్టమో అలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ మీకు ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా రవ దోశ యాడ్ చేసి దాని మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ముందే కలిపేయడం వల్ల మనకి టేస్ట్ అనేది లోపల నుంచే వస్తుంది అనమాట. అంటే దోశ మనకి పర్ఫెక్ట్గా లోపల నుంచే ఉడుకుతాయి ఇవన్నీ కూడా, క్యారెట్ కానీ ఆనియన్ కానీ. అండ్ ఈ మధ్యలో ఏంటంటే ఇలా గిన్నెలు ఇవన్నీ కూడా అల్యూమినియం గిన్నెలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చారు. మమ్మీ ఏమనుకున్నారంటే యాక్చువల్లీ బిర్యానీ గిన్నె ఉంటుంది కదా పెద్దది, సో అది తీసుకుందామని వెళ్ళారు. సో కానీ ఆ రోజు అయితే తీసుకోలేదన్నమాట, కుదరలేదు ఇంకా. అంటే మమ్మీ అనుకున్న సైజ్ అయితే లేదు, సో ఇంకా ఆ రోజు ఇంకా తీసుకోలేదు. తర్వాత మళ్ళీ హై యూజువల్గా పైకి వచ్చేసి మమ్మీ ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసింది వేయడం. అండ్ మీ అందరికి తెలుసనే అనుకుంటున్నాను, రవ దోశ మనం వేసే ఈ విధంగానే వేయాలి. అంటే ఒక వాటర్ ఎలా పోస్తాం అలా వేయాలన్నమాట. అంటే మనం దోశ వేసినట్టు గరిటతో వేయకూడదు, ఈ విధంగా మొత్తం కూడా పెనమంతా కూడా పోసుకోవాలన్నమాట ఈ దోశ ఏదైతే రవ దోశ పిండి ఉంటుందో. సో ఇదేంటంటే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇది తీయాలి. సో నాకు తెలిసి ఒక్కోసారి కొంతమందికి స్టార్టింగ్లో ఫస్ట్ దోశ సెకండ్ దోశ అలా రాదు, రాకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు, తర్వాత వేసే కొద్దీ సూపర్గా వస్తాయి. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట, రవ దోశ విత్ చట్నీ, కొబ్బరి చట్నీ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అండ్ చాలామంది కూడా, నేను ఈ అన్బాక్సింగ్ చూపించే ముందు మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి, చాలామంది ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మీరు కొంచెం షివర్ అవుతున్నారు లేకపోతే ఆయిస్ పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎస్ గైస్, నాకు ఎందుకో ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి కొంచెం హెవీగా మాట్లాడినా ఆర్ ఎల్స్ ఏదన్నా ఎక్కువసేపు మాట్లాడినా కూడా నాకు షివరింగ్, దాంతోపాటు అంటే వాయిస్లో షివరింగ్ దాంతోపాటు ఆయిజం కూడా వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ వీడియోస్ అయ్యేదాకా మీరు అది మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయాలి, ఓకేనా. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ ఆర్డర్ పెట్టాము, సో అదే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇక్కడ చాలా 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 బాగున్నాయి. అండ్ ఇదైతే కొలాబరేషన్ ఏం కాదు, మా మమ్మీ తీసుకున్నారనమాట, సో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను నా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ మీ వీడియో మీకు షేర్ చేశాను కదా, దాంట్లో వేసుకున్నాను. సో సచ్ ఎ బ్యూటిఫుల్ లాకెట్తో వచ్చింది, 3 ఫ్లవర్స్ వచ్చాయి గ్రీన్ కలర్, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్ కలర్స్. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 800 అలా పన్నట్టుంది, 750 800, ఎందుకంటే చాలా చాలా రోజులైంది ఇది కొని, అందుకోసం ఐడియా లేదు. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, నచ్చితే కొనుక్కోండి లేదంటే లేదు. సో ఇది అన్నమాట ఈరోజు అన్బాక్సింగ్. అండ్ దాంతోపాటు మధ్యాహ్నం కర్రీ మమ్మీ ఏం ప్రిపేర్ చేశారనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ పచ్చిశనగపప్పు ములక్కాడ కర్రీ. సో చాలామంది నాకు ములక్కాడ తినద్దు అంటున్నారు, నేను అసలు ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి ములక్కాడ ఒక్క ములక్కాడ కూడా తినలేను, నేను తినకూడదు కూడా ఎందుకంటే వేడి చేసేస్తుంది అని చెప్పేసి నేను తినట్లేదేమి. సో జస్ట్ మా మమ్మీ వాళ్ళు అలా కర్రీలు వేసుకుంటున్నారంటే, అండ్ దాంతోపాటు పచ్చిపులుసు కూడా చేశారు, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి. సో సూపర్ కాంబినేషన్లో మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇక్కడ దివాన్ సైడ్ మొత్తం బెడ్షీట్ అవి చేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఐ థింక్ నేను ఫ్లిప్కార్ట్లోనూ మీషోలోనూ తీసుకున్నాను, మీకు ఆల్రెడీ నేను దివాన్ సైడ్స్ హాల్ అనేది షేర్ చేశాను కదా. సో దాంట్లో న్యూ వన్ దీని మీద వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది, ఇదైతే సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. కుదిరితే నేను సర్చ్ చేయాలి, ఎందుకంటే చాలా చాలా రోజు చాలా మంత్స్ అయిపోయింది కాబట్టి ఇది ఎక్కడ తీసుకున్నానో సర్చ్ చేసి దొరికితే లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈలోపు మమ్మీ ఏంటంటే ఈవినింగ్ పూజ కోసం రెడీ అయిపోతున్నారనమాట. నేనైతే ఈ విధంగా దివాన్ కట్ అయితే మరీ ఒంగకుండా అలా అలా నుంచొని అయితే మొత్తం సెట్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ సెట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఫైనలీ సెట్ చేసేసాను, మొత్తంగా అయితే సెట్ చేశాను. ఇంకా దీనికి సంబంధించిన బూస్టర్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి, అంటే రీసెంట్గా తీసుకున్నారనమాట మమ్మీ వాళ్ళు దివాన్ సెట్ సంబంధించిన ఇవన్నీ కూడా, అందుకోసం ఇంకా దీన్ని తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి. అండ్ మా డాడీ ఇక్కడ ఉన్నానంటే నేను అంటే మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే ఇంకా ఏదోటి తెస్తూనే ఉంటారు, మా హస్బెండ్ ఎలా తెస్తారో మా డాడీ కూడా ఏదోటి తెస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఇది కేక్ తెచ్చారు, యాక్చువల్ దీని మీద చూసారు కదా టూటీ ఫ్రూటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే నేను ఈ కేక్ తిన్నాను, మా డాడీకి తెలియదు అనమాట తిన్నాను, కానీ తెచ్చారు సో తెచ్చారు కదా అని చెప్పి ఒక చిన్న పీస్ అయితే తిన్నాను. సో ఇక్కడైతే మమ్మీకి చాలా ఇష్టం ఇది, సో అందుకోసం మమ్మీ అయితే ఇక్కడ కట్ చేస్తున్నారనమాట కేక్. సో ఇది మమ్మీ అయితే తిన్నారు. అండ్ దీన్ని ఏమంటారు నాకైతే నిజంగా ఐడియా లేదు, నాకు తెలిసి ఇది హోమ్ మేడ్ కేక్ లాగే ఉంది చూడడానికైతే కంప్లీట్లీ. అండ్ టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే నాకు అంత సూపర్ డూపర్ ఎక్కదనమాట, నా కూల్ కేక్స్ మించి నార్మల్ కేక్స్ అసలు నచ్చావు.
అండ్ ఈ స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ వచ్చేసి మమ్మీ డైలీ కూడా మ్యాక్సిమం ఒక డే బై డే ఆల్స్ అప్పుడప్పుడు కూడా మ్యాక్సిమం మల్లెపూలు ఇవన్నీ కూడా దండగుచ్చుతారనమాట, ఏంటంటే దేవుడికి పెట్టడానికి. బట్ ఈరోజు అయితే ఆల్రెడీ దేవుడికి కట్టేశారు, నెక్స్ట్ వచ్చి ఇవి మా కోసం కడుతున్నారు, నాకు మమ్మీ కోసం. అండ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి అంటే స్మెల్ ఇంకా కవర్లో ఉన్నా కూడా ఫుల్ వస్తుందన్నమాట. సో మీకు ఎప్పుడు కూడా గార్లాండ్ అవి కట్టేటప్పుడు షేర్ చేయలేదని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా కవర్లో చాలా ఉన్నాయి. సో మనకి నార్మల్ విడిగా కట్టిన పూలు కన్నా ఇలా విడి పూలు తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ వస్తాయి, దాంతోపాటు కొంచెం వర్క్ అయితే ఉంటుంది. సో ఇష్టపడే వాళ్ళైతే ఓకే, కానీ ఇష్టపడిన వాళ్ళకైతే కొంచెం కష్టమే, అంటే కట్టాలి అంటే మాత్రం కష్టమే. సో ఫైనల్లీ ఇదైతే కట్టేశారనమాట ఈ విధంగా. అండ్ ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మంచిగా బాతింగ్ అన్నీ కూడా చేసేసుకొని రెడీ అయిపోయి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మమ్మీ ఇంకా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు, సో అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా టీవీ చూస్తూ డిన్నర్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే మూవీ పెట్టేసుకున్నాము, అండ్ ఇది వచ్చి ప్లే బ్యాక్ మూవీ, చాలా చాలా బాగుంది మూవీ అయితే, బాగా నచ్చింది. సో ఇంకా మూవీ పెట్టుకొని ఇక్కడైతే నేను డిన్నర్ చేసేస్తున్నాను. సో చెప్పాను కదా డిన్నర్ కోసం నేను మా మమ్మీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారనమాట. సో ఎర్లీగానే తినేస్తాను మ్యాక్సిమం డిన్నర్, మీ అందరికీ తెలుసు కదా 7:30 లోపే డిన్నర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఈ వాల్టీ వ్లాగ్, మీ అందరికీ షార్ట్ వ్లాగ్స్ షేర్ చేస్తున్నానని ఏమనుకోద్దు, తప్పకుండా తర్వాత వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద వ్లాగ్స్ షేర్ చేస్తాను. సో ఈ వీడియోని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లవ్ యూ గైస్, బై బై, టేక్ కేర్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అందరం.